हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ఈరోజైతే నేను మీ ముందుకి ఇంకొక వీడియో తో వచ్చేసానండి। సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు వీడియో కుకింగ్ కాదు, ఏ రెసిపీ అయితే కాదండి। సో జనరల్ గా వర్కింగ్ ఉమెన్ మార్నింగ్ ఎంత బిజీ అయితే ఉంటుందో, సో ఎంత బిజీగా కుకింగ్ ఇంటి పనులు పిల్లలని అన్ని మేనేజ్ చేసుకుంటుందో, సో నిన్న ఓన్ ఎక్స్‌పీరియన్స్ ని అయితే మీతోటి షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది। సో ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ కూడా ఎంత బిజీగా ఉంటాను, సో నేనైతే ఎలా కుకింగ్ చేసుకుంటాను, అన్ని పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే మా ఇంట్లో నేనైతే పొటాటో ఫ్రై, సాంబార్, ఇంకా చిట్టి బోండాలు అయితే వేస్తున్నాను, రైస్ ఇంకా। సో ఇవన్నీ కూడా చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది, సో నేను అన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుని టైంకి నేను స్కూల్కి అయితే రీచ్ అవుతానో పిల్లలను తీసుకుని నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒక ఉమెన్ అనే ఆమె ఎన్ని పనులు అయినా మేనేజ్ చేయగలదు, ఎన్ని పనులైనా చేసుకోగలదు। సో అదైతే నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్గా అయితే పొటాటోస్ తీసుకుని వాటిని అయితే చక్కగా పీల్ చేసేసుకుని ఫ్రై కోసం చిన్న క్యూబ్స్ లాగా అయితే నేను కట్ చేసేసుకున్నాను। సో ఇటు కట్ చేసుకుంటూనే నేను పక్కన స్టవ్ పైన రైస్ అనేది అయితే నేను ఆల్రెడీ వాష్ చేసుకుని కుకింగ్ కోసం పెట్టేసుకున్నానండి। సో ఒక పని కాదండి, ఒక పని చేస్తూ నేను ఇంకొక పని కూడా టకాటకా చేసుకుంటా ఉంటానండి ఫాస్ట్గా, సో లేకపోతే నా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వవు। సో అటు అవి కట్ చేసేసుకున్నాను, ఇంకొక పక్కన అయితే నేను కందిపప్పు కడిగేసి దాంట్లో పసుపు ఇంత నూనె యాడ్ చేసేసి నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి। స్టీల్ గిన్నెలో రైస్ అయితే కుక్ అవుతుంది, మరో పక్కన ఇంకొకటి అయితే పాణి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నానండి। సో ఆల్రెడీ నేనైతే పిండి అయితే మిక్సీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, సో అలా నేనైతే చిట్టి బొండాలు వేసుకున్నానండి, పప్పు పెట్టేసుకున్న, రైస్ కూడా పెట్టేసుకున్నాను। సో ఇట్లా నేను ఒకటేసారి రెండు మూడు రకాల పనులు అయితే చేసుకుంటా ఉంటాను। సో ఫోర్ బర్నర్ స్టవ్ అనేది ఉంటే మనకి కుకింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి, సో వర్క్ ఈజీగా అవుతుంది, అన్నీ కూడా విత్ ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు। ఎవరైతే పనులకు వెళ్తూ ఉంటారో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేయాలి, వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు స్కూల్కి కానీ ఎక్కడైనా ఆఫీసెస్కి కానీ వెళ్ళాలి కదండి టైంకి। సో ఇలా నేనైతే బోండాలు అయితే ఫ్రై అయిపోతూ ఉన్నాయి, సో మరో పక్కన నేనైతే ఇంకొక కడాయి అయితే పెట్టుకున్నాను పొటాటో ఫ్రై కోసం। సో ఇవైతే నేనైతే డిష్లోకి అయితే తీసేసుకుంటున్నాను, ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇంకొకసారి నెక్స్ట్ రౌండ్లో కూడా మళ్ళీ నేను బోండాలు అనేది వేసుకోవడం జరుగుతుంది। సో ఇక్కడైతే నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి పొటాటో ఫ్రై కోసం, సో ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇక్కడ పక్కన మళ్ళీ నేనైతే చిన్న చిన్న బోండాలు అయితే వేసేసుకుంటా ఉన్నాను। సో ఇవి వేగే లోపల ఇక్కడ నేను పక్కన పొటాటో ఫ్రై కోసం మళ్ళీ తాలింపులు అయితే నేను యాడ్ చేసేసుకుంటాను చూడండి। సో ఒక పక్కన రైస్ కూడా ఉడుకుతుందో లేదో చూస్తూ ఉన్నాను। సో ఇక్కడైతే నేను జీలకర్ర అనేది యాడ్ చేసేసుకున్నాను, ఎండుమిరపకాయలు, సో ఇట్లా అయితే అన్ని పండ్లు ఒకదాని వెనుక ఒకటి అన్నీ అయితే ఇలా మేనేజ్ చేసుకుంటాను నేనైతే। సో అక్కడ అవి వేగిపోతూ ఉంటాయి, ఇక్కడ తాలింపులు కూడా వేగుతూ ఉన్నాయి, సిమ్లో పెట్టేశాను, వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచేసి వేసేసుకున్నానండి। సో బోండాలు కూడా దగ్గర పడతా ఉన్నాయి, రైస్ కూడా దగ్గర పడతా ఉంది, సో బోండాలు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే, బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి, ఒక పని అయితే అయిపోయింది। మరో పక్కన పొటాటోస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కడాయిలోకి తాలింపులు అనేది వేగినాక, సో ఇంకా దాన్ని అయితే కాస్త సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేశానండి, మీడియం ఫ్లేమ్లో పెడితే అవి అయితే వాటి పని అవి చేసేసుకుంటుంది, ఉడికిపోతూ ఉంటాయండి। సో రైస్ అయితే కుక్ అయిపోయింది, నేనైతే రైస్ని అయితే గంజి వాడ్ చేసి మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను దమ్ కోసం। సో మళ్ళీ పొటాటో కూడా ఒకసారి అయితే నేనైతే ఒకసారి అయితే మళ్ళీ వాటిని మిక్స్ చేసుకున్నాను, ఇంకో పక్కన సాంబార్ కోసం నేను కూరగాయలు అనేది రెడీ చేసుకుంటున్నానండి। ఒక రైస్ అయిపోయింది, ఒక పక్కన ఫ్రై అయిపోతుంది, ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, ఇంకో పక్కన అవి కుక్ అయిపోయే లోపల ఇవైతే నేను సాంబార్ కోసం సొరకాయ తీసుకున్నాను, మునక్కాయలు తీసుకున్నాను, ఇంకా నేను టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ వాటికి సంబంధించిన కూరగాయలు అనేటివన్నీ వాష్ చేసేసి నేనైతే ఇలాగైతే కట్ చేసేసుకున్నానండి। సో ఇక్కడ పప్పు అనేది ఉడికిపోతూ ఉంటుంది కదా, సో పప్పు అనేది ఉడికిపోయిందండి, సో పప్పు ఉడికిపోయిన తర్వాత నేను ఆ పప్పులోనే నేను ఇందులో కూరగాయ ముక్కలు, కారం, చింతపండు, పసుపు, ధనియాల పొడి, సాంబార్ పొడి అన్నీ అయితే యాడ్ చేసేసుకుని డైరెక్ట్గా పెట్టేసుకున్నానండి। సో మనకి టైం లేనప్పుడు మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి,
అనుకున్నప్పుడైతే సో నేనైతే ఇట్లా ఈజీ వేలో నేనైతే సాంబార్ అయితే రెడీ చేసుకుంటాను. సో ఒక పక్కన నాకు రైస్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, పొటాటో కుక్ అవుతుంది, సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. సో ఇంకొక పక్కన నేనైతే వెజల్స్ వాష్ చేసుకుంటా ఉన్నాను. సో ఇలా నేను ఒకసారి కిచెన్లోకి ఎంటర్ అయ్యానంటే నా వర్క్స్ అన్నీ ఒకదాని వెనుక ఒకటి అన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే నేను కిచెన్ నుండి బయటకు వస్తానండి. సో నేనైతే జనరల్గా మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయినాక ఇల్లు వాకిలు అన్నీ ఊడ్ చేసుకుంటానండి. సో నా మొక్కలకి కూడా ఒకసారి అన్నీ చూసుకుని వాటరింగ్ అనేది చేస్తాను. సో వాటరింగ్ చేసేసి ఒక కప్ కాఫీ అయితే తాగేసి నేను కిచెన్లో కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. కాఫీ తీసుకోకుండా నా డే అయితే స్టార్ట్ అవ్వదు. సో ఇలా ఒక పక్కన వెజిల్స్ కూడా వాష్ చేస్తూ మధ్య మధ్యలో ఈ కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ మేనేజ్ చేస్తానండి. సో ఇలా ఒకే దగ్గర నుంచుని కిచెన్లో మనము మనకి కావాల్సిన పనులన్నీ కూడా వితిన్ టైంలో అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కిచెన్లో పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళి ఇంకొక పని చేయడం అలా చేయడం వల్ల మనకైతే మాడిపోవడం కానీ కర్రీ పాడైపోవడం అలాంటివి అయితే జరుగుతాయి. సో నేను అక్కడ నాకు వంట కూడా అయిపోయింది, మరో పక్కన వెజిల్స్ అన్నీ కూడా వాష్ చేయడం అయిపోయింది. ఫైనల్గా నేనైతే షింక్ కూడా క్లీన్ చేసేసుకుని ఈజీగా అయితే పని కంప్లీట్ చేసుకున్నాను. ఒక పక్కన సాంబార్కి ముక్కలు కూడా రెడీ అయిపోయినాయండి. సో మనకి ఎక్కువ టైం లేనప్పుడు కుక్కర్ ప్రెషర్ అనేది ఎక్కువసేపు ఉంటుంది కదండి, సో అంతసేపు మనం వెయిట్ చేయలేనప్పుడు సో డైరెక్ట్గా వేడి కుక్కర్ని వాటర్ కింద పెట్టేసి తీస్తే ప్రెషర్ అనేది జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అనేది వెళ్ళిపోతుంది. సో ఈజీగా మూత అనేది ఓపెన్ అవుతుందండి. సో కొంతమంది ఇలా పైకి లాగడం అలాంటివి చేస్తారు, అలాంటివి చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి కుక్కర్ బ్లాస్ట్ అవుతుంది కదా. సో ఇలా అయితే ఈజీగా అయితే అయిపోతుందండి వర్క్. సో ఫైనల్గా నేనైతే సాంబార్ని ఒక 2-3 నిమిషాలు మరిగించుకుని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా నేను లాస్ట్ అయితే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను తాలింపు వేయడము ఇవన్నీ కూడా. సో నేను మార్నింగ్ అయితే నా వర్క్స్ ఇలా మేనేజ్ చేసుకుని సో ఒక కర్రీ ఒక సాంబార్ సో నేనైతే చట్నీ సాంబార్ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి కలిసి వచ్చేలాగా చేస్తానండి. సో బొండాల్లో కూడా సాంబార్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.